హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈస్ కేఎల్ నాయుడు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం సీనియర్ ఇంటర్ ఫిజిక్స్ 16 గన్ షాట్ క్వశ్చన్స్ అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇది ఏపీ అండ్ టీఎస్ స్టూడెంట్స్కి హెల్ప్ అవుతుంది. జనరల్గా ఇది ఫెయిల్ అవుతామన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఆల్రెడీ వాళ్ళ మైండ్ సెట్లో ఉంటుందో, సో వాళ్ళకైతే ఇది 100% యూజ్ అవుతుంది. కొంచెం ఎక్కువ మార్కులే స్కోర్ చేయవచ్చు. ఓకేనా? సో ఈ 16 గన్ షాట్ క్వశ్చన్స్ ఏంటో మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మన ఛానల్లో కెమిస్ట్రీ, మ్యాథ్స్ 2A 2B గన్ షాట్ క్వశ్చన్స్ వీడియోస్ కూడా అప్లోడ్ అయ్యాయి. సో వాటి యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అవి కూడా చూడండి. చూస్తే మీకు 4 సబ్జెక్ట్స్ మీద మీకు భయం అయితే పోతుంది. ఓకే? సో ఖచ్చితంగా అయితే ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇస్తే మీలాంటి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి ఇది రీచ్ అవుతుంది. ఓకే, మరి వీడియోలోకి వెళ్దాం. స్టూడెంట్స్, ఇక్కడ చూడండి, కనిపిస్తుంది సీనియర్ ఫిజిక్స్ గన్ షాట్ క్వశ్చన్స్ అని. సో ఇక్కడ ఫస్ట్ వన్ ఏంటంటే కరెంట్ ఎలక్ట్రిసిటీలో మీకు ఒక ఎస్ఏ వస్తుంది. దీంట్లోంచి మీకు 3 ఎస్ఏస్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో ఇక్కడ చూడండి, కిర్చాఫ్ లాస్ ఒకటి, నెక్స్ట్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్ అదొకటి, సెకండ్ది. థర్డ్ వన్ ఏంటంటే స్టేట్ ది వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్. సో ఇక్కడ ఈ 2 క్వశ్చన్స్ కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది, చూసుకోండి. హెల్ప్ ఆఫ్ సర్కిట్ డయాగ్రామ్, హౌ ది పొటెన్షియల్. చూడండి, రెండింటికైనా డిఫరెన్స్ ఉందా? సర్క్యూట్ డయాగ్రామ్, హౌ ది పొటెన్షియల్ యూజ్ టు డిటర్మైన్. సో రెండింటికి డిఫరెన్స్ ఉంది, చూసుకోండి. అలాగే నెక్స్ట్ న్యూక్లియై తీసుకుంటే మీకు ఇందులో ఇక్కడ 2 ఎస్ఎస్ అయితే కనిపిస్తున్నాయి, 4 and 5. ఈ రెండింటిలో ఒకటి ఖచ్చితంగా ఓకేనా, ఒకటి వచ్చేస్తుంది. అంటే మీకు 2 ఎస్ఎస్ అనేవి మీకు ఈజీగా కవర్ అయిపోవడానికి. సో ఇక్కడ మీకు 5 లాంగ్ ఆన్సర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఖచ్చితంగా రెండింటిని కంప్లీట్ చేశాకే థర్డ్ వన్ మీరు చదవాలనుకుంటే చదవండి. ఓకే, నెక్స్ట్ రే ఆప్టిక్స్ మీకు ఇక్కడ 4 మార్క్స్ అండి. ఈ 4 మార్క్స్లో ఫస్ట్ వన్ ఏంటంటే రే ఆప్టిక్స్లో మీకు 2 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఇది క్రిటికల్ యాంగిల్ ఒకటి, నెక్స్ట్ నీట్ లేబుల్ డయాగ్రామ్, ఎక్స్ప్లెయిన్ ది ఫార్మేషన్ ఆఫ్ ఇమేజ్ ఇన్ ఏ శాంపిల్ మైక్రోస్కోప్ అంట. సో ఈ రెండు. అలాగే నెక్స్ట్ వేవ్ ఆప్టిక్స్. వేవ్ ఆప్టిక్స్లో మీకు ఇక్కడ ఒక క్వశ్చన్ అయితే ఈ పేజ్లో ఒక క్వశ్చన్ అయితే డిస్ప్లే అవుతుంది. ఓకేనా? సో ఖచ్చితంగా అయితే మీకు ఇక్కడ ఆల్రెడీ రే ఆప్టిక్స్ ఒకటి ఇచ్చాము, వేవ్ ఆప్టిక్స్. నెక్స్ట్ పేజ్ చూద్దాం. స్టూడెంట్స్, 1 మినిట్ అండి. ఇక్కడ మనకు చూడండి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ 100% సిలబస్ స్టడీ మెటీరియల్స్ అయితే మన దగ్గర పీడిఎఫ్స్ అనేవి పీడిఎఫ్ ఫార్మ్స్లో ఉన్నాయి. అవి ప్రిపేర్ చేయడం జరిగింది. మ్యాథ్స్ 1A 1B 2A 2B, ఫిజిక్స్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్, కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ అయితే ప్రజెంట్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఓకేనా? సో ఇక్కడ వీటి వల్ల బెనిఫిట్ ఏంటంటే మ్యాథ్స్లో అయితే మీరు 65 to 75 స్కోర్ చేయొచ్చు, ఫిజిక్స్లో అయితే 50 to 60 స్కోర్ చేయొచ్చు, కెమిస్ట్రీలో అయితే 50 to 55 స్కోర్ చేయొచ్చు. ఏపీ అండ్ టీఎస్ స్టూడెంట్స్కి ఇది హెల్ప్ అవుతుంది. మీకు కూడా కాంటాక్ట్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ కాంటాక్ట్ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే వాళ్ళు రిప్లై ఇస్తారు, వాట్సాప్ నెంబర్. సో మీకు ఫస్ట్ ఇయర్ 4 కావాలన్నా, సెకండ్ ఇయర్ 4 కావాలన్నా, మీకు సబ్జెక్ట్స్ కావాలన్నా, మీకు 120 రూపీస్ మాత్రమే మీరు పే చేస్తే వాళ్ళు మీకు పీడిఎఫ్స్ అనేవి పంపిస్తారు. ఓకేనా? వీడియోలోకి వెళ్దాం. స్టూడెంట్స్, ఇక్కడ నెక్స్ట్ వన్ చూడండి, ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్లో మీకు ఒక 2 ప్రాబ్లమ్స్ అయితే 3 క్వశ్చన్స్ అయితే వన్ క్వశ్చన్ మాత్రమే ఇవ్వడం జరిగింది. ఓకేనా? 9th వన్. అలాగే 10th వన్, 11th వన్ తీసుకుంటే మూవింగ్ చార్జెస్ అండి, మూవింగ్ చార్జెస్. ఓకేనా? సో అలాగే నెక్స్ట్ 12th వన్ తీసుకుంటే ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఇండక్షన్. నెక్స్ట్ 13th వన్ తీసుకుంటే యాటమ్స్. 13th వన్ యాటమ్స్లో మీకు ఇక్కడ 2 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది, 13, 14. నెక్స్ట్ సెమీ కండక్టర్స్. సెమీ కండక్టర్స్ తీసుకుంటే సెమీ కండక్టర్స్లో మీకు ఇక్కడ 2 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది, అవి 15, 16. సో స్టూడెంట్స్, ఇవి 16 క్వశ్చన్స్ అండి. సో ఈ 16 క్వశ్చన్స్ కానీ మీరు ప్రిపేర్ అయితే పక్కాగా మీకు 2 ఎస్ఏలు రావడానికి ఛాన్స్ ఉంది. అలాగే 4 to 5 ఓకేనా, 4 మార్క్స్ కూడా రావడానికి ఛాన్స్ ఉంది. సో మీరు ఈజీగా 30 ప్లస్ మార్క్స్ స్కోర్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంది. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో వీటిని కంప్లీట్ చేసి రిమైనింగ్ చదవండి. ఓకేనా? స్టూడెంట్స్, ఖచ్చితంగా అయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. లైక్ ఇస్తే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి రీచ్ అవుతుంది. సో వాళ్ళకి కూడా బెనిఫిట్ జరుగుతుంది. మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.